నేను మొన్న ఇప్పుడు ప్రస్తావించాను, ఎప్పుడో 2005లోనో 2006లోనో ప్లేన్ రేస్ జరిగింది మన ఇక్కడ స్టేడియంలో, బాలయ్య గారి స్టేడియంలో ప్లేన్ రేస్ జరిగింది. ఆ పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో ప్రధానమంత్రి గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఒక 3 రోజులు బస్ చేశారు ఇక్కడే. ఆ తర్వాత బహుశా మరి ఒక 2 రోజుల పాటు ఇక్కడ మకాం వేయటం ఇదే ఫస్ట్ అవుతుందేమో. ఒకసారి ఎప్పుడన్నా వచ్చిపోతే పోయి ఉంటారు కానీ మకాం వేసి, అంటే ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల మీదనే. అట్లానే 5 ప్రధాన ఎన్నికల హామీలని సోనియా గాంధీ గారి నోటి నుంచో ఏమో చెప్పిస్తారట. ఆల్రెడీ మరి కొత్తవా పాతవా మరి చూడాలి అవి ఏం చెప్తారండి. విజయ్ గారు 1951 సంవత్సరంలో మొదటి ఎన్నికలు జరిగినాయి ఈ దేశంలో. కానీ అప్పటి నుంచి ఉన్న కాంగ్రెస్, అప్పటి నుంచి కొట్లాడుతున్న కాంగ్రెస్, ఎన్నికలు చూస్తున్న కాంగ్రెస్కి కొత్తగా ఇప్పుడు ఏదో మంత్రం కర్ణాటక నుంచి వచ్చిందంట. ఏది ఉన్నా కూడా కర్ణాటక కర్ణాటక అంటే పాపం వాళ్ళు ఓటమి 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 చూసిన తర్వాత, కర్ణాటకలో కొంత గెలుపు చూసిన తర్వాత ఎక్కడున్నా కూడా ఇక కర్ణాటక లాగానే ఉంటాయి, దేశం మొత్తం కర్ణాటక లాగానే ఉంటాయి, తెలంగాణ రాష్ట్రంలో కూడా సమస్యలు కర్ణాటక లాగానే ఉంటాయి అనేటట్టు ఉంది వీళ్ళ పరిస్థితి. ఏదున్నా కాంగ్రెస్లో ఎవరిని టచ్ చేసినా కర్ణాటక వచ్చినాం ఇక్కడికి వచ్చేస్తాం గంతే ఇక అన్న పరిస్థితి. అంటే కర్ణాటకలో తర్వాత మరి ముఖ్యమంత్రి ఎంత టైం పట్టిందో, ఇక్కడ కూడా అట్లా ఏమైనా తగువ అవుతుందో కూడా మాకు తెలియదు. కానీ అంత సీన్ లేదు. ఎందుకు చెప్పాలంటే అక్కడలాగా పరిస్థితి ఇక్కడ లేదు. హిజాబ్లు హలాళ్ళు ఆ బెల్గవి గొడవలు అవన్నీ కాలేదు. కమిషను 40% కమిషను అని అక్కడ కాంట్రాక్టర్లు రాయడం, ఇక్కడ అట్లాంటి పరిస్థితులు లేదు. కానీ అయినా కూడా వీళ్ళు పొద్దున్న లేస్తే కర్ణాటక పాట పాడుతున్నారు. సరే, ఒకటి ఏంటిదంటే రాజస్థాన్లో ఎన్నికలు వచ్చినప్పుడు కూడా దళిత్ మేనిఫెస్టో అని ఒకటి తీసారు. ఈ డిక్లరేషన్లు వీళ్ళు కొత్తది ఏం కాదు, కానీ దాని ఇంప్లిమెంటేషన్ మాత్రం అస్సలు పూర్తిగా దాని తర్వాత ఉండదు. దళిత్ మేనిఫెస్టో అని తెచ్చినప్పుడు ఎస్సీల కోసం అక్కడనే రిజర్వేషన్ పెంచుతాము అని చెప్పారు, ఇప్పటివరకు కాలేదు. మొన్న కూడా ఖర్గే గారు వచ్చినప్పుడు ఇక్కడ డిక్లరేషన్ తీశారు తెలంగాణ రాష్ట్రంలో. ఫస్ట్ పాయింట్ ఏంటి తెలుసా విజయ్ గారు ఆ డిక్లరేషన్లో? ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడారు. అది ఎన్ని దశాబ్దాల అంశం? షమేరా కమిషన్ వేసింది కూడా వీళ్ళే, కాంగ్రెస్ ప్రభుత్వమే, మరి అది కాలేదు. అంటే ఓట్లు దండుకోవడానికి ఎట్లా దీన్ని వాడుకుంటారు అనేది గమనించాల్సిన అవసరం ఉన్నది. కేవలం అది ఒకటే కాదు, అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ హామీలు చెప్తాను నేను మీకు. నేను చూపెట్టే వీడియో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాదు, యూపీఏ చైర్పర్సన్గా గౌరవనీయులు సోనియా గాంధీ గారు ఇక్కడ తెలంగాణ గడ్డ మీద వచ్చినప్పుడు ఇచ్చిన హామీ, మరియు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు గడ్డ మీద రాహుల్ గాంధీ గారు వచ్చి ఇచ్చిన హామీ చూడండి దయచేసి. ఎక్కడ ఎక్కడ చెప్పారు ఏమొచ్చారు చెప్పండి? పాలమూరు గడ్డ మీద, పాలమూరు ఓకే. తర్వాత మోదీ గారు కూడా వచ్చారు. ఆడియో క్లారిటీ లేదు సార్, ఇది పాత వీడియో కదా, మీ టీవీ ఫైవ్దే. ఏంటి చెప్పండి? పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా గురించి. ఎగ్జాక్ట్లీ, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఈవెన్ నరేంద్ర మోదీ గారు కూడా. నరేంద్ర మోదీ గారు ఏమో ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చారు, రాహుల్ గాంధీ గారు మీ టీవీ 5 ఛానల్ వీడియోనే అది, పాలమూరు గడ్డ మీద వచ్చి బహిరంగ సభలో అధికారంలో ఉన్నప్పుడు జాతీయ హోదా ఇస్తాము అని ప్రకటించారు. యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు వచ్చి జాతీయ హోదా అని ప్రకటించారు. ఇవాళటి వరకు అయిందా చెప్పండి? ఆ కేంద్రము పోయింది, ఈ కేంద్రానికి టైం వచ్చేసింది, అయినా కూడా ఇవాళ కేసీఆర్ గారు దాన్ని పూర్తి చేసి చూపెడుతున్నారు. మేము ఎందుకు ఇది అంటున్నామంటే హామీలు ఉట్టి కహానీలుగా, కాంగ్రెస్ పార్టీ కేవలం కహానీలుగా ఉంటాయి. ఈవెన్ పెన్షన్ విషయం మీద కూడా ఒక్క రాష్ట్రంలోనన్నా ఇవాళ ఏదో హామీ ఇస్తున్నారు కదా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నోటికి, ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నారు కాబట్టి. ఎంత ఎంత మీరు పెన్షన్ ఇస్తా ఉంటుంది ఇప్పుడు? 4000 రూపాయలు. దేశంలో ఏ రాష్ట్రంలోనన్నా కాంగ్రెస్ పార్టీ 1000 రూపాయలని ఇస్తుందో చెప్పండి. 4000 అని ఇవాళ ప్రకటించేస్తున్నారు. ఎందుకు? తెలంగాణ ప రభుత్వం ఇవాళ ఇస్తున్నాం కాబట్టి. కేవలం అనౌన్స్మెంట్ ఇస్తే మాదేమున్నదిలే, ఎట్లాగో ప్రభుత్వంలో వచ్చేది కాదు కాంగ్రెస్ అని ఉట్టి హామీలు ఇచ్చేటట్టే ఇవాళ ఇది. అందుకే మీకు ఉదాహరణ చూపెట్టింది కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం మీద కూడా. ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి కేవలం హామీలు ఇచ్చారు కానీ వాళ్ళతో కాలేదు. గట్లుంటాయి వీళ్ళక.